नमस्ते जीवन रेखकु स्वागतम गैस्ट्रिक समस्यतो बाधपड़े वारिकी होम्योपतिलो एलांटी चिकित्सा विधानं उंदो विवरिंचडानिकी होम्योकेर इंटरनेशनल नुंची डाक्टर जगन मोहन मूर्ति ई रोजु जीवन रेख कार्यक्रमानिकी विचेशारु मीरु डाक्टर गारितो मात्लाडालंटे किंद स्क्रोल अवुतुन्न नंबर्स की काल चेयाली हलो अंडी वेलकम टू आवर स्टूडियो नमस्कारं अंडी గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అంటారు ఆ సమస్యను అశ్రద్ధ చేస్తే సమస్యను అశ్రద్ధ చేస్తే వాళ్ళకు సాధారణంగా మొట్టమొదట కడుపులో మంట ఆ తర్వాత చేసి పుల్లటి తేనెలు రావటం ఆ తర్వాత వాళ్ళకు అజీర్తి తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క కడుపు ఉబ్బరంగా ఉండటం బెల్చింగ్స్ అంటే త్రేపులు రావటం అపాన వాయువు రావటం ఇలాంటి సమస్యలు రావడం అనేది జరుగుతుందన్నమాట ప్రారంభ దశలో ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి తీవ్రత పెరిగిన తర్వాత వాళ్ళకు అల్సర్స్ ఇలాంటివన్నీ రావడానికి కూడా ఆస్కారం ఉంటుందండి అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి అంటారు స్టార్టింగ్ స్టేజ్ లోనే ఇప్పుడు చెప్పుకున్నటువంటి సింప్టమ్స్ అన్నీ కడుపులో మంట రావటం మొట్టమొదట అజీర్ణంగా ఉండడం కడుపులో ఇబ్బందిగా ఉండడం అన్నం తినక ముందు గాని తిన తర్వాత గాని అన్నం తినకపోయినా కూడా మనం ఆహారం తీసుకోకపోయినా కూడా కడుపులో ఉన్న వాళ్ళకి ఉబ్బరంగా ఉండటం కడుపు నిండుగా ఉండటం ఇలాంటి సమస్యలన్నీ మనం గమనించడం జరుగుతుందండి ఈ గ్యాస్ట్రిక్ సమస్యని స్టేజెస్ వైడ్ గా ఏమైనా డివైడ్ చేస్తారా అవునండి ప్రారంభ దశలో మొట్టమొదట నోటిపూత కూడా కొంతమందిలో ఉంటుంది నోటిపూత ఇలాంటి సమస్యలన్నీ వస్తుంటాయి అన్నమాట ఇవన్నీ కారణాలు ఏంటంటే మన జీవన శైలిలో మార్పులు అంటే లైఫ్ స్టైల్ లోన బాగా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఒత్తిడి తర్వాత చేసి ఆహారం తీసుకునేటువంటి వేళల్లో మార్పులు ఇన్ టైంలో తీసుకోకుండా ఇర్రెగ్యులర్ టైమింగ్స్ మీల్స్ తీసుకోవడము కొన్ని హ్యాబిట్స్ అంటే సిగరెట్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ టేకింగ్ కానీ ఇలాంటి వాటన్నిటి వలన కూడా ప్రాబ్లమ్స్ అనేటి రావడం జరుగుతుంది మొదట ఎలాంటి లక్షణం చూపిస్తుంది అంటారు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే పేషెంట్స్ కి మొట్టమొదట వాళ్ళ కడుపులో ఆహారం తీసుకునే వేళ అయినా కాకపోయినా కూడా మనకి మామూలుగా సాధారణమైనటువంటి మానవులకి అందరికీ కూడా ఏంటంటే ఆహారం తీసుకునే టైం ఉదాహరణకి 2 o'clock ఆ టైంలో నుంచి మనకు కొంచెం కడుపులో ఉన్న ఆకలి అవుతున్నటువంటి సెన్స్ తెలుస్తుంది వాళ్ళకి అలా కాకుండా ఆకలైనా కాకపోయినా కూడా కడుపులో మంట మొదలవుతుంది కడుపులో నొప్పి రావడం ఇలాంటి సమస్య మొదలవుతుందండి వాళ్ళు ఓకే అంటే ఏ ఏజ్ వాళ్ళలో ఈ సమస్య మనం ఎక్కువగా చూడొచ్చు అంటారు ఎక్కువగా ఎవరైతే ఇర్రెగ్యులర్ డైట్ తీసుకుంటుంటారో అలాంటి వాళ్ళు స్టూడెంట్స్ లో కానీ జాబ్ చేసే వాళ్ళు కానీ ఏ ఏజ్ అయినా కూడా సరే అన్నమాట 10 ఇయర్స్ నుండి 15 ఇయర్స్ నుండి ఏజ్ పెరిగే కొద్దీ ప్రాబ్లమ్స్ అనేటివి పెరుగుతుంటాయి చిన్న ఉన్నప్పుడు అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు 15 ప్లస్ నుంచి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేటువంటి జరుగుతుంటుంది ముఖ్యంగా ఎర్నింగ్ స్టేజ్ వచ్చినటువంటి వాళ్ళు కానీ 25, 30, 40 ఇలాంటి వాళ్ళలో ఈ ఏజ్లో ఉంటుంది ఈ ఏజ్లో ఉండదు అనేది ఉండదండి ప్రతి ఏజ్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది ఎక్సెప్ట్ స్మాల్ చిల్డ్రన్స్ 5 ప్లస్ 10 నుంచి ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తిని ఆధారపడి ఉంటుందన్నమాట ఇలాంటివన్నీ సమస్యలన్నీ కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్య తర్వాత మనం గనుక చూసుకుంటే అల్సర్స్ అల్సర్ వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అవునండి అల్సర్స్ అంటే ఇప్పుడు ఏంటంటే మొట్టమొదట వాళ్ళకి ఏ భాగంలో వస్తుందో ఆ పేరుతోని అల్సర్ అని చెప్పడం జరుగుతుంది ఉదాహరణకి ఈసోఫేగస్ ఆహార వాహికలో కనుక అల్సర్ అనేది వస్తే ఈసోఫేగల్ అల్సర్ అని చెప్పనంటారు అన్నమాట ఇందులోన ఈసోఫేగల్ అల్సర్లో ఏంటంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత గొంతు కింద నుండి స్టమక్ వరకు ఉన్నటువంటి భాగాన్ని ఆహార వాహిక లేదా ఈసోఫేగస్ అని అంటారు ఇంగ్లీష్లోన ఆ భాగంలో అల్సర్ వచ్చినట్టయితే అక్కడ గుండె కింది భాగంలో కానీ తర్వాత గొంతు కింది భాగంలో కానీ మంట ఉన్నట్టుగా ఉండడం వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉండడం నీళ్లు త్రాగాలనిపించడం త్రాగినా కూడా రిలీఫ్ లేకపోవడం కొంతమందిలో రిలీఫ్ ఉండడం ఇలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట అదే స్టమక్లో కనుక మనకు అల్సర్ అనేటువంటిది ఏర్పడితే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అని చెప్పని అంటారు స్టమక్ కింది భాగంలో ఉన్నటువంటి చిన్న ప్రేగు ప్రారంభ దశలో ఉన్నటువంటి డియోడినమ్ అనేటువంటి ప్రాంతం ఏర్పడితే డియోడినల్ అల్సర్ అని ఏ ప్రాంతంలోన అల్సర్ ఏర్పడితే ఆ ప్రాంతాన్ని ఆ పేరుతోని డియోడినల్ అల్సర్ అని చెప్పేసి రకరకాలుగా పిలవడం జరుగుతుంది అంటే ఎన్ని విభాగాలు ఉన్నాయంటారు అల్సర్స్లో అల్సర్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిదండి ఎందుకంటే ఈసోఫేగల్ అల్సర్ గ్యాస్ట్రిక్ అల్సర్ డియోడినల్ అల్సర్ ఇంకా మిగతా భాగాల్లో కూడా ఇలియంలో వస్తే ఇలియం అట్లా ఆ పేరు చెప్పేసేసి అల్సర్స్ పేరు చెప్పడం జరుగుతుంది అయితండి దుగ్గిరాల నుంచి కాలర్ ఉన్నారు పూర్ణకుమారి పూర్ణకుమారి గారు డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి సార్ మరి గ్యాస్ బాగా పొట్టుబ్రంగా ఉంది సార్ చెప్పండి అమ్మా బాగా ఉబ్బరంగా ఉంది లోన గొంతులోను ఇంజక్షన్ లేక గొంతులో నొప్పి ముక్కులో నుంచి కాయలు ఉన్నట్టుగా ఉక్కినట్టుగా
గొంతులో ముక్కులో నొక్కినట్టుగా ఉంటుంది ఇంకా అండి గొంతు బాగా ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా గ్యాస్ విపరీతంగా ఉంటుంది గ్యాస్ విపరీతంగా వస్తుంది ఎంత కాలంగా ఉందన్నమ్మ ఆ 6 నెలల నుంచి సార్ 6 నెలల నుంచి ఉంది ఇంకా ఇంకా ఏమన్న కన్నా గాని పొట్ట కేపుకున్నట్టుగా ఆ ఇంకా ఇట్లా కడుపులో వాంతి వచ్చినట్టుగా బాగా విపరీతంగా ఉంటుంది సార్ కడుపులో వాంతి వచ్చినట్టుగా ఉంటుందండి వీలున్నప్పుడు చూసుకొని హోమ్ కేర్ ఇంటర్నేషనల్ సంప్రదిస్తే ఇంకా మంచి డాక్టర్స్ ఎక్స్‌పీరియన్స్డ్ అండ్ ట్రైన్ డాక్టర్స్ ఉన్నారు మీ సమస్య మంచి పరిస్కారం లభిస్తుందండి తప్పకుండా తగ్గుతుందండి రైట్ అసిడిటీ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అవునండి దాని లక్షణాలు ఏంటి దాని కారణం ఏంటంటారు రావడానికి అసిడిటీ కారణాలు మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా జీవనశైలిలో మార్పులు స్ట్రెస్ ఆఫీస్ లో స్ట్రెస్ గాని ఫ్యామిలీ లైఫ్ లో స్ట్రెస్ గాని ఇలాంటి కారణాలన్నీ ఒకటి తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా మంది చిన్న సరదాతో మొదలై వ్యసనంగా మారిపోయి సిగరెట్స్ తీసుకోవడం గాని సిగరెట్స్ కాన్స్టెంట్ స్మోకింగ్ చేయడం గాని తర్వాత ఆల్కహాల్ తీసుకోవడం గాని ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ ఇలాంటి వాటన్నిటి వల్ల కూడా ఏమవుతుందంటే మనము టైంకి ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా కూడా ఆ టైంకి ఖచ్చితంగా మనకు స్టమక్ పైన పని చేయడానికి అంటే స్టమక్లో ఉన్నటువంటి ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి కానీ అందులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ని సరిచేయడానికి కానీ యాసిడ్స్ అనేటువంటివి వస్తాయి ఆ యాసిడ్స్ మనం ఇన్ టైంలో ఆహారం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా స్టమక్ పైన పనిచేయడం వల్ల అసిడిటీ అనేది ప్రారంభమవుతుంది అన్నమాట యానాం నుంచి కాలర్ ఉన్నారు సత్యనారాయణ మూర్తి సత్యనారాయణ మూర్తి గారు అవునండి అవునండి డాక్టర్ గారు చెప్పండి మీ సమస్య అదేనండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండి ఆ చెప్పండి క్లాస్ చేసామండి యోగా క్లాస్ అది చేసామండి ఏంటండి హలో ఆ చెప్పండి వింటున్నాను అదే మేము ఇది వరకు యోగా క్లాస్ అది చేసామండి వాటర్ ఎక్కువ తాగమన్నారండి వాటర్ ఎక్కువ తాగమన్నారు ఆ అవునండి ఆ తాగినా సరే మనకి డైజెషన్ ఫ్రీ అవ్వట్లేదండి డైజెషన్ ఫ్రీ అవ్వట్లేదు ఆ ఇంకా కడుపులో పిడేసట్టు ఉందండి ఒక రెండు నీళ్ళు వచ్చారని ఏమండి ఏమండి నీరసం వస్తుందండి అవునండి ఏమైనా ఆహారం తీసుకోవడంలో ఇర్రెగ్యులర్ డైట్స్ హ్యాబిట్స్ ఉన్నాయండి మీకు తర్వాత ఏమైనా ఏ ప్రాబ్లం లేదండి ఓన్లీ వెజిటేరియన్ అండి మేము ప్యూర్ వెజిటేరియన్ ఓకే ఆ ఏమండి మాకేంటంటే పొద్దున మార్లు లైట్ గా వాటర్ తీసుకుంటామండి ఒక లీటర్ అంతా తీసుకుంటానండి మధ్యాహ్నం మాటలు ఒక లీటర్ అండి సాయంత్రం ఒక లీటర్ అండి అది భోజనానికి ముందు అరగంట ముందు అరగంట తర్వాత అన్నారండి ఒకేసారి హాఫ్ లీటర్ క్వాంటిటీ తీసుకోకుండా మామూలుగా ఆహారం తీసుకున్న తర్వాతను ఇంటర్వెల్స్ తో తీసుకుంటే బాగుంటుందండి పావు లీటర్ అలా తీసుకుంటే బెటర్ ఎందుకంటే స్టమక్ కెపాసిటీ 1-1.5 లీటర్ ఉంటుంది అన్నమాట డిపెండింగ్ అపాన్ పర్సన్ వాటరే 1 లీటర్ తీసుకుంటే మనం తీసుకునే ఫుడ్ ఫుడ్తో పాటు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కూడా హాఫ్ లీటర్ అప్రాక్సిమేట్గా వస్తాయి సో స్టమక్ కంటెంట్ పెరిగిపోయే కొద్దీ స్టమక్ అనేది పెద్దగా అవ్వడం జరుగుతుంది దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఒక్కసారిగా ఎక్కువ పరిమాణంలో కాకుండా ఇంటర్వెల్స్లో వాటర్ తీసుకోవాలి తర్వాత మీ సమస్యకు పరిష్కారానికి మా హోమియోకర్కి వచ్చినట్లయితే మీకు చక్కటి పరిష్కారం లభిస్తుందండి శ్రీకాకుళం నుంచి కాలర్ ఉన్నారు ఖాదర్ భాష ఖాదర్ భాష గారు నమస్తే అండి చెప్పండి మీ సమస్య హలో చెప్పండి చెప్పండి ఖాదర్ భాష గారు చెప్పండి ఖాదర్ భాష గారు నమస్తే సార్ చెప్పండి హలో రైట్ కాల్ కట్ అయింది ఈ అసిడిటీకి గ్యాస్ట్రిక్ ట్రబుల్కి వెళ్ళి ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటంటారు ఈ సమస్య ఎంతవరకు తీవ్రంగా ఉంటుంది అసిడిటీ అనేది ఎంతవరకు తీవ్రంగా అసిడిటీ అనేది గ్యాస్ట్రిక్ సమస్యలోనే ఒక భాగం అండి అంటే జీర్ణకోశంలో ఉన్నటువంటి సమస్యల్లో ఒక భాగంగా అసిడిటీ అంటే కడుపులో మంట అన్నటువంటిది వస్తుంది కడుపులో మంటతో పాటు లోపల కొంత గ్యాస్ ప్రొడక్షన్ అని చెప్పి అంటుంటారు చాలామంది తేపులు రావటం ఆ తర్వాత వచ్చేసి తేపులతో పాటు కడుపు ఉబ్బరంగా ఉండటం తర్వాత మనం తీసుకునేటువంటి జీర్ణరసాలు కానీ ఆహారం కానీ ఇలాంటివన్నీ
ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నెమ్మదిగా అవి బయటికి వచ్చేదాని కడుపు బరం ఉండడంతోనే బయటికి రావడానికని ఈసోఫాగస్ ద్వారా అంటే ఆహార వాహిక ద్వారా పైకి వస్తూ తేపుల రూపంలో కానీ సమ్ టైమ్స్ మనం తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి ఫుడ్ పార్టికల్స్ కానీ లేకపోతే దానికి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ అన్నీ కలిపి ఒక్కోసారి వస్తుంటాయి. కొంతమందిలో వామిటింగ్స్ రేర్గా ఉంటాయి, అంటే అల్సర్ అనేటువంటి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు వామిటింగ్స్ కూడా రావడం జరుగుతుంది అన్నమాట. అటండి, విశాఖ నుంచి కాలర్ ఉన్నారు బాబు. బాబు గారు చెప్పండి. డాక్టర్ గారు నా చెప్పండి, మీ సమస్య. ఏమి లేదండి, మా మిస్సెస్ కి చెప్పండి. 28 ఇయర్స్ అండి. 28 ఇయర్స్, ఓకే చెప్పండి. ఉండకపోతుంది, ఏదైనా కడుపు బరుగు ఉండి గొంతులోకి వస్తుందని చెప్తుంది. దాని గురించి ఏంటి, ఎటువంటి ఉండాలి అని చెప్తుంది. అది తర్వాత కాల్డ్ పీక్ అని చెప్తుందండి. ఏమండి కాల్డ్ పీక్? అది సమస్య ఉంది అని చెప్తుందండి. ఓకేనండి. ఇప్పుడు ఆమెకి ఈ సమస్యలతో పాటు అంటే జీర్ణకోశ సమస్యలతో పాటు కాళ్ళ తీపులు, కాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయంటున్నారు. ఈ సమస్యలన్నిటికీ ఇప్పుడు ఏంటంటే మామూలు వైద్యానికి హోమియోపతికి మా హోమియోకేర్లో ఉన్న తేడా ఏంటంటే మనిషి మొత్తాన్ని టోటల్గా పరిగణలోకి తీసుకొని వాళ్ళ యొక్క శరీరతత్వము, మనస్తత్వము, ప్రతి లక్షణాన్ని తీసుకొని అంటే వాళ్ళ యొక్క ఆహార నియమావళి కానీ వాళ్ళ జీవనశైలి కానీ, జీవనశైలిలో వాళ్ళకి ఎక్కడ స్ట్రెస్ ఉంది, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఈ ప్రాబ్లం రాకముందు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటి వాటన్నిటిని కూలంకుషంగా పరిశీలించి మంచి మందు ఇవ్వడం జరుగుతుంది. మీ మిస్సెస్కి చాలా మంచి పరిష్కారం దొరుకుతుందండి. మీరు తప్పకుండా సంప్రదించండి, మీకు మంచి పరిష్కారం లభిస్తుందండి. దుగ్గిరాల నుంచి కాలర్ ఉన్నారు వీరాంజనేయులు. వీరాంజనేయులు గారు నమస్తే, చెప్పండి. హలో చెప్పండి. భోజనం చేసినప్పుడు పొట్ట ఉబ్బరంగా ఉంటుందండి. కూర్చున్నప్పుడు కూడా నొప్పి వస్తుంది. ఇంకా అండి భోజనం చేసిన తర్వాత ఆయాసం వస్తుంది. ఓకేనండి. ఇంకా హలో, అది వాళ్ళ సమస్య. వాళ్ళ సమస్య కూడా మంచి పరిష్కారం ఉందండి. ఇప్పుడు వాళ్ళకి భోజనం తీసుకున్న తర్వాత కడుపు నొప్పి వస్తుందంటే కొన్ని రకాల మందులు ఉంటాయండి. అట్లా కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే వాళ్ళ ఇర్రెగ్యులర్ డైట్స్ అండి. ఇర్రెగ్యులర్ డైట్స్ కావచ్చు, మనం ఇద్దరికి చెప్పుకున్నట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ కావచ్చు, తర్వాత వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, స్పైసీ ఫుడ్ కావచ్చు, రోస్టెడ్ ఫుడ్ కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి సమ్టైమ్స్ పైలోరిక్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు అనమాట. ఈ చాలా కారణాలు అన్నమాట, సో మెనీ రీజన్స్ టు గెట్ దిస్ ప్రాబ్లమ్స్. రైట్, ఇక జీవన రేఖలు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ వన్.